కల్వకుంట్ల కవితకు సంబంధించిన అంశం వెలుగులో మనకు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్. ఇప్పటిదాకా కలువని కేసీఆర్ మార్చి 15న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ, ఏప్రిల్ 11న అదుపులోకి తీసుకున్న సీబీఐ, రెండింటిలోనూ కొనసాగుతున్న కస్టడీ, అరెస్ట్ అయిన తొలినాళ్లలో బీఆర్ఎస్ హడావిడి, ఆ తర్వాత గప్చుప్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు. తర్వాత డీటెయిల్స్ మనకు 3వ పేజీలో ఉన్నాయి. మనందరికీ తెలుసు, కవిత అరెస్ట్ అయిన కొత్తలో బీఆర్ఎస్ నాయకులు చాలా రకరకాల హడావిడి చేశారు. తరచూ ఢిల్లీ వెళ్ళి కవితను కలిసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆసక్తి రేకెత్తిస్తుంది ఏంటంటే, సొంత కూతురు గత 100 రోజులుగా జైల్లో ఉన్నా కూడా కేసీఆర్ వెళ్ళకపోవడం అనేది, ఎందుకు వెళ్ళలేదు అనే విషయంలో కూడా చర్చ కొనసాగుతుంది. ఆయన కోపంతో ఉన్నారా, లేకపోతే కూతురును జైల్లో చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన జైలుకు వెళ్లకుండా ఉన్నారా అనే విషయం చర్చ జరుగుతుంది. ఈ విషయంలో మనం ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. 100 రోజులుగా జైల్లోనే కవితకు దొరకని బెయిల్, ఇప్పటిదాకా కలువని కేసీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజులుగా ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆఫీసర్లు అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రోజ్ అవెన్యూలోని స్పెషల్ కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో కవిత తరపు లాయర్లు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తూ ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏప్రిల్లో సీబీఐ ఎంటర్ అయింది. తిహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తూ లిక్కర్ స్కామ్లో కవితని సూత్రధారి అని కోర్టుకు ఇచ్చిన కస్టడీ అప్లికేషన్లో సీబీఐ పేర్కొంది. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈడీ సీబీఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. చివరిగా ఈ నెల 21న కేసును విచారించిన కోర్టు సీబీఐ కేసులో జూలై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3న విచారణ చేపట్టనుంది. ఇక ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందన్న వివరాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సైలెంట్. కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నాయకులు హడావిడి చేశారు. అరెస్ట్ అన్యాయం, అక్రమం అంటూ ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే లోపలికి దూసుకెళ్లిన ఆమె అన్న కేటీఆర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి నాడే కేటీఆర్, హరీష్, మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కవితకు బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ బెయిల్ రాలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. వారం 10 రోజుల తర్వాత కవిత అరెస్ట్ గురించి మాట్లాడడం మానేశారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా బిడ్డను చూడని తండ్రి అంటూ కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు, కవితను చూడడానికి ఇప్పటి వరకు కోర్టుకు ఎందుకు జైలుకు ఎందుకు వెళ్ళలేదు అన్న వార్త కనిపిస్తుంది. తిహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు. తల్లి శోభ కూడా జైలుకు వెళ్ళి కవితను కలిశారు. కానీ కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను కలవడానికి వెళ్ళలేదు. కవిత అరెస్టు తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రతిపక్షాల కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేజ్రీవాల్ను, ఇతర నాయకులను అరెస్టు చేశారని, ఆయనను విడుదల చేయాలని అందులో ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్లో తనపై కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకుడు బిఎల్ సంతోష్పై కేసు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నించినందునే వాళ్ళు కవితను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కేసీఆర్ ఎందుకు వెళ్ళడం లేదు కవితను చూడడానికి అన్నది మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది. మనం చెప్పుకోవచ్చు, దాంట్లో అర్థం చేసుకోవచ్చు, ఒక తండ్రిగా కూతురు జైల్లో ఉంటే చూసి తట్టుకోలేకపోవచ్చు, బహుశా అందుకే వెళ్ళలేరా, లేదా ఇట్లాంటి అవినీతికి పాల్పడ్డ కూతురుని కలవడం ఇష్టం లేక కేసీఆర్ వెళ్ళడం లేదా, ఈ రెండు అంశాలు కూడా అంతరంగం పూర్తిగా కేసీఆర్ మాత్రమే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.